రైతు బాంధ అంటాడు అంటాడు అంతా రైతు బాధి నితాయి బతికి పిచ్చి లేరా మన నయనోళ్ళు ఇట్టంతా మన తాతోళ్ళు బతికి పిచ్చి లేరేం చెప్పుండి మీరు అనుకుండి నాకు బతికి పిచ్చి లేరా నేను పింఛనిస్తే ఇప్పుడు పింఛినిస్తే బతకలేరా మనల్ని ఎట్లా కాపాడు అది గుర్తించి అడుగుండి అలా సీటు మినికే దింపాలి అందరు కలిసి దేశం మీద మంది మన తెలంగాణ ఉండేవాళ్ళు అంతా నేను ఒక్కడిని నేను ఒక అంటే ఏ పని కాదు ఒక్కటి కూడా సింగరమైన లేవు వాడు చేసేది ఇన్ని మూడు పడకల్లో ఎల్లిస్తాను అన్నావు మూడెకరలో భూమి ఇస్తాను అన్నావు ఇంటికో ఇది ఇస్తాం అన్నావు కోడంగల్ దత్తా తీసుకున్నాం అన్నాడు ఎడు దత్త తీసుకునేది పోనీ కేటీఆర్ రమ్మారా చెప్తున్నాం కూడా రాడు రాడి ఇక్కడ వాళ్ళు వస్తే మాట్లాడతాం అంతా పబ్లిక్ము ప్రజల పైసలు అని నేర్చుకొని కింద కోట్లు మంచి మనిషికింత బొడ్డే పెట్టి ఎత్తిమినావాడు లేదే ఎవ్వడు అడిగిండే బతికి రేపించితే రావే మన అప్పోళ్ళు మన తాతోళ్ళు పెంచిన బతికిమా మనం అంతా ఓన్ రూమ్ వస్తుందా పెన్షన్ వస్తుంది వస్తుంది మేము అడిగినామా పైసేలా మన మన రూపాయలు అని నేను మొదటి నుంచి పబ్లిక్ది పైసలు అన్ని చెంటోపాటు గాడిని అంత పబ్లిక్ది అనా సార్ అస్సలు మమ్మల్ని సోమరిపోతులు చేస్తారు గవర్నమెంట్లు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు ఉచితాలు ఎవరి కోసమా ఉచితాలు ఇస్తుడు అర్రసు పెరిగిడు మేము అంగల్లా గొర్రెలమా నేను పదివేలు ఇస్తాను నేను ఐదు వేలు ఇస్తాను నేను రుణమాఫీ చేస్తాను నేను ఆ పంటకు రైతు బీమా ఇస్తాను నేను రైతు బంధు ఇస్తాను నేను పదిహేను ఎకరాన పదివేలు ఇస్తాను అది కూడా ఒక్క విడత కాదు సంవత్సరానికి ఐదు వే ఐదు వందలు పెంచుతా ఎవరి కోసం ఇవన్నీ చేసుడు ఉన్నోళ్ళ కోసమే కదా నీకు ఎవడేమంటున్నాడు ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పల కుప్పలు చేత ఇవన్నీ దళిత బంధు ఈ బంధు ఆ బంధు ఎస్సీ బంధు ఎస్టీ బంధు నువ్వు హౌసింగ్ బోర్డు ఎందుకోసం ఎత్తేసినావు ఇది వీఆర్ఓలను ఎందుకు ఎత్తేసినావు రిటైర్మెంట్ అయ్యేటోళ్లకు ఇంకా సంవత్సరాలు వెంచి ఒక్కొక్కరికి యాభై వేలు లక్ష రెండు లక్షల జీతాలు ఇస్తున్నావు అదే నిరుద్యోగులు ఉన్నారు డిగ్రీ బీటెక్ చేసిన నలుగురు వస్తారు యాభై వేలలో నలుగురు ఒక్కొక్క యాభై వేలకు నలుగురు జీతాలు ఉంటారు ఒక్కొక్కటి కానీ ఎక్స్పైర్ చేసి రెండు లక్షల జీతం ఇస్తున్నావు ఈ ఉచితాలు అవసరం లేదు మాకు ఈ బీడీ రోలింగ్ ఎందుకు ఈ వికలాంగులకు ఎందుకు నాలుగు నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి రాష్ట్రాన్ని పాకిస్తాన్ తిరిగి అడుక్కునే గతికి చేస్తున్నాడు అందరూ ఆలోచించు నా ఓపెన్ మైండ్ అది ఉచిత బంధు సోమరి పతులు చేయొద్దు ఉచితం అనేదే తీసేయాల మొత్తానికి ఉచితం లేదు కష్టపడు పని చేసుకో తిను అది నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నా ఇరవై నాలుగు కాదు ఒకటే ఇరవై నాలుగు గంటల కాదంటే నేను బతుకమ్మ సీరలు ఎవడు కట్టుకుంటున్నాడు బతుకమ్మ నువ్వు రాగా బతుకమ్మ సీరలు ఎవడు కట్టుకుంటుండే అవి తీసుకొస్తు బొంతలు బొంతలకేస్తున్నారు బొంతలు బొంతలు కుట్టించుకుంటున్నారు ఈ ప్లాస్టిక్ భాగంలో తెల్లారేస్తున్నాడు ప్లాస్టిక్ భాగంలో తెల్లారేస్తున్నాడు ఆ బతుకమ్మ చీరలు ఈ క్రిస్టియన్స్కి ఇస్తున్నాడు పది కోట్లు ఇస్తున్నాడు ఎవడు కట్టుకుంటున్నాడు క్రిస్టియన్కి వస్తున్నాయి అవి ఈ మైనార్టీలకు ఇస్తున్నాడు రంజాన్ కానుక కానీ అవి ఎవడికి వస్తున్నాయి ఊరిలో ఇద్దరికి వస్తున్నాయి రంజాన్ కానుక ఈ దళిత బంధు అంటాడు ఇదివరకు ఒక్కడరాలే మంచి పాల ఎవరి కోసం ఈ ఉచితాలన్నీ ఎవరి కోసం ఉచితం అనేది తీసి పార్ ఉచితం చేయబట్టే దేశం నాశనం అవుతుంది పాకిస్తాన్ తిరిగి అడుక్కునే గతికి తెస్తాడు నాకు కంపల్సరీ నెక్స్ట్ టైం కేసీఆర్ వచ్చిండనుకో భవదే భిక్షాందే ఈ ప్రతి ఒక్క టెంపుల్ కాడ జాగాలు ఆపుకొని వేసుకొని కూర్చుండే పరిస్థితి వస్తుంది ఈ ఉచితాలు కంపల్సరీ తీసేలా ఇది రైతు బంధు తీసేలా ఈ దళిత బంధు ఎస్సీ బంధు ఎస్టీ బంధు మైనారిటీ బీసీ బంధు ਇਹ ਸੰਚਾਰਾ ਜਾਤਲੇ ਨੋ ਉਨਨਈ